Chukkakura chicken, Maradani Kavals and Padalota Chudama. Chukkakura chicken, Thayar Cheskudan Kavals and Padalu. Chukkakura Okakapu, Chicken Paukilo, Tarin Ulipa Yokati, Tarin a tomato lurendu, Tarin a Pachimirpaka lurendu, Chicken masala oka teaspoon, Garam masala oka teaspoon, Paspu chitikadu, Karam taginanta, Alam viluli paste oka teaspoon, Uppu taginanta, Noni mood tablespoon loo. Sister one Jeskuna, first time is there. First punch oil and Sunday special usually chicken rene chestanu prawns aithe taniki chestanu prawns na valla ga and nen handle cheyalenu prawns so inka avadike chaala chance okay so me chaala lucky andi netanta kashtapadi poddune ochina kuda mee kosam breakfast chesi iddaru tinna kappulu ani padukodanu pai adu kuda sayankalam daka padukuntanu antle malli madhyananike legs poi malli vanta preparation okay baagundi Chicken add chicken. Kunchum pasupu. Kharam kunchum nenu ekku tintarandi adiga kunchum ekku vestanu. Chicken powder and chicken masala powder. And it came in shops low, is a good root on the dhania powder and much only for flour and matter. Chicken low. Already కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాల్సిన అంత అవసరం లేదండి దాంట్లోనే మగ్గిపోతుంది అవునండి సో మీకు ఎన్ని ఇయర్స్ అయ్యింది మ్యారేజ్ 4 ఇయర్స్ అండి 4 ఇయర్స్ అంటే ఉప్పు వేస్తున్నారు సార్ అవునండి కొంచెం salt ఏ ఊర్లో అయింది మీ పెళ్లి చూపు ఆకి విడు ఈస్ట్ గో వెస్ట్ గో డిస్ట్రిక్ట్ భీమవరం దగ్గర భీమవరం దగ్గర ఆ భీమవరం కొంచెం వాటర్ ఇవ్వండి సో ఇప్పుడు ఇందులో చుక్కకూర యాడ్ చేస్తున్నానండి వాళ్ళది ఈస్ట్ గోదావరి మాది వెస్ట్ గోదావరి అన్నమాట సో అక్కడి నుంచి అలా వచ్చారా అక్కడి నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ కి వచ్చారు మళ్ళీ నేను వెస్ట్కి వెళ్ళాల్సి వచ్చింది ఈస్ట్కి వెళ్ళాల్సి వచ్చింది ఫైవ్ మినిట్స్ కొంచెం అవునండి కవర్ చేసి పెడదాము కొంచెం ఫ్లేమ్ లో చేసి ఓకే సో చాలా బాగుంది మీ ఇద్దరు జంట అండ్ ఇద్దరు మాట్లాడుతున్న విధానం కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయండి ఎక్సైటింగ్గా ఉందండి చాలా ఎక్సైటింగ్గా ఉంది ఓకే సో మీరు
చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ ఇంట్లో కూడా మేము ఇలా కబుర్లు చెప్పుకుంటానే వంట చేసుకుంటూ ఉంటాము. ఆయన ఒకటి కర్రీ చేస్తుంటే నేను రైస్, అలాగే ఒకటి డివైడ్ చేసుకుని కబుర్లు చెప్పుకుంటా చేస్తూ ఉంటాము. సరదా సరదాగా పాట ఉన్నట్టు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలాగేనా? ఓకే, సో చూద్దామా సార్ ఇంకొంచెం మగ్గాలని. స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. మీరు బాగా ఫుడ్ అనుకుంటా బాగా తింటాం అవునా? అందుకే మేము కిచెన్ లో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాము. కిచెన్ అవర్ లవ్లీ ప్లేస్ అన్నమాట. కబుర్లు చెప్పుకుంటూ అలా వంట చేస్తుంటే స్ట్రెస్ అనిపించదు. జనరల్గా ఒక్కళ్ళే చేసుకుంటే అబ్బా నేను ఒక్కదనే చేయాలన్న బాధ స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ టైం నేను వింటున్నాను ఏంటంటే చాలా మంది బాల్కనీలో మొక్కల మధ్య కూర్చొని మేము చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నా అని అంటారు, కానీ కిచెన్ లోనే. సో తను వంట చేసినప్పుడు నేను పక్కన ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం ఇద్దరం కలిసి వంట చేస్తూ ఉంటాం అన్నమాట. సో మాకు కిచెన్ చాలా మంది ఎపిసోడ్ ఒక చూసేస్తే ఫైన్, వాళ్ళ భర్తలు అన్ని పిలిచి మరి కూర్చోబెట్టి చూపిస్తారు నాకు తెలిసి. నేనైతే అదే చేస్తానేమో లేదు అని అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఎలాగ యూట్యూబ్ ఫెసిలిటీస్ వచ్చే కూడా అప్పుడైనా ఓపెన్ చేసేది చూడండి వాళ్ళు ఆయన ఎంత హెల్ప్ చేస్తారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి పిలిచి పక్కన కూర్చోబెట్టి మరీ చూపిస్తారు అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఎపిసోడ్ అయితే. సో మా కిచెన్ ఎలా ఉంటుందంటే అదొక మినీ గార్డెను, అదొక మినీ ఫోటో గ్యాలరీ, అన్ని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, మా ఇద్దరు ఫొటోస్ ఉంటాయి. ఊహించుకుంటే ఎన్నైనా మనం ఇష్టపడ్డాం కాబట్టి కిచెన్ ని ఆ అట్మాస్ఫియర్ అలా సెట్ చేసేస్తాం అనమాట. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే సార్ చేసేసుకుంటూ ఉన్నారు. సో నాకు అర్థమైంది మీరు కిచెన్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు, చక్కగా ఇలా పని చేసుకుంటూ అన్నీ అయిపోతూనే ఉన్నాయి. అలా చుక్కకూర చికెన్. థ్యాంక్ యూ సార్. చుక్కకూర చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చుక్కకూర చికెన్ తయారీ విధానం. ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, పసుపు, కారం, చికెన్ మసాలా వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చుక్కకూర వేసి కాస్త ఉడకనివ్వాలి. అంతే, చుక్కకూర చికెన్ రెడీ.